సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బ్రహ్మరాంభ కాలనీలో సుమారు 40 లక్షల వ్యయంతో అంతర్గత డ్రైనేజీ సీసీ రోడ్లకు స్థానిక మున్సిపల్ చైర్మన్ పాండరంగారెడ్డి, వైస్ చైర్మన్ నరసింహగౌడ్ కౌన్సిలర్లతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో కౌన్సిలర్లు మరియు మున్సిపల్ ప్రజల సహకారంతో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని అన్నారు. అమీన్పూర్ కాలనీలో ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకొస్తే ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి సహకారంతో సమస్యలు తీర్చే దిశలో ముందుకు వెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, కాలనీ వాసులు, నాయకులు పాల్గొన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ముహూర్తాలు చేసుకోవడం జరిగింది 40 లక్షల రూపాయల వ్యయంతో. ఈ అమీన్పూర్ మున్సిపాలిటీని గత 20-25 సంవత్సరాల క్రితము వేసినటువంటి ఈ డ్రైనేజ్ లైన్లు 6 ఇంచులు 4 ఇంచుల లైన్స్ ఉండే, ఈరోజు ఇక్కడ పాపులేషన్ పరంగా కానీ రెసిడెన్షియల్ పరంగా కానీ పెరిగిన తర్వాత అవి సపోర్ట్ చేస్తలేదు కాబట్టి వాటిని అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక ప్రణాళికబద్ధంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పటికప్పుడు విసిట్ చేస్తూ దాన్ని లెవెల్స్ అదంతా ఒక డిజైన్తోనే ప్లాన్ చేసుకొని ముందు పోవడం జరుగుతూ ఉంది. ఈ అమీన్పూర్ మున్సిపాలిటీని దశల వారీగా ఖచ్చితంగా దీన్ని ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మిత్రుడు వైస్ చైర్మన్ నరసింహగౌడ్ గారు, అలాగే స్థానిక కౌన్సిలరు పున్న గారు, కౌన్సిలరు కృష్ణ గారు, భూపేందర్ రెడ్డి గారు, ఇటు సర్పంచ్ చంద్రశేఖర్ గారు, నేకమల్లేష్ గారు, రమేష్ అన్న గారు, ఇంకా పెద్దలు చాలామంది పాల్గొనగలిగి కాలిక్ సర్జన్ సీనాన్న గారు, సజ్జన గారు, ప్రతి ఒక్కరికి యూనోస్ గారు కోప్షన్ మెంబరు, ప్రతి ఒక్కరికి పేరు పేరున కాలనీ వాసులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ అమీన్పూర్ మున్సిపాలిటీని ఒక క్లీన్ అండ్ గ్రీన్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని చెప్పి ఈ గ్రామ పరిసరలో ఉన్న కాలనీల వాసులందరికీ తెలియజేస్తారు.